శిక్ష అనేది నేను కాదంటున్నాను. దేనికి శిక్ష కాదంటున్నాను? ఇప్పుడు సిగరెట్ తాగితే ఏదో ఫైన్ అంటారు, ఇప్పుడు బాంబు వేస్తే 20 రోజులు పడేయాలంటారు. అది కరెక్ట్ కాదు. ఇంకా చేశారు మటర్, సార్ మటర్ అనేది చంపేయడం అనేది లేదు. ప్రతి దానికి ఉన్నాయి, ఏ క్రైమ్ చేసినా ఏ తప్పు చేసినా దానికి అకార్డింగ్ పనిష్మెంట్ అనేది లాలో ఉంటుంది. అదే ఇండియాలో లేదు అంటున్నాను నేను, అదే నేను చంపేయాలంటున్నాను. పెద్ద తప్పు చేస్తే చంపేయడమే అంటున్నాను. ప్రతి తప్పుని ఎలా డిఫైన్ చేస్తున్నాను? ఏది పెద్ద తప్పు? ఒక మనిషి తప్పు చేసినందుకు చావబడాలి అని చెప్పగలిగే తప్పు ఏంటి? తప్పు అని తప్పు అంటే ఒక వర్డ్ కాదు కదా, దాంట్లో ఎన్నో కేటగిరీస్ ఉంటాయి. ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? ఉంటాయి అబ్బా. నువ్వు ఏ తప్పు ఇప్పుడు చంపడం గురించి మాట్లాడుతుంది, సో ఏ లెవెల్ ఆఫ్ తప్పు గురించి మాట్లాడుతున్నావు? వాడేమో చంపాలి అంటాడు. అదే నువ్వు అదే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ లెవెల్ ఆఫ్ తప్పు ఏంటి? ఈ తప్పు చేస్తే ఈ పనిష్మెంట్, ఈ తప్పు ఇప్పుడు కొన్ని ఉంటాయి లెవెల్ ఆఫ్. ఒకడు దొంగసారి కాచాడు అనుకో, వాడు సంవత్సరాలు జైల్లో పడేస్తాడు. ఇంకోటి లేకపోతే దొంగతనం చేశాడు అనుకో, ఇప్పుడు ఆ దొంగసారి తాగి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆడు చేసిన చిన్న తప్పు అయినా చాలా మంది చచ్చిపోయి ఉంటారు. అందుకే నేను ఆడు చంపేస్తే వాళ్ళు ఎంతమంది చావు. చంపడం ఒకటే సొల్యూషన్ కాదు కదా, అక్కడ చంపేస్తే అయిపోతుంది కదా అంటున్నాను. ఇప్పుడు ఒక మనిషిని ఫర్ ఎగ్జాంపుల్ లా ఎలా చూస్తుంది అంటే, ఒక ఈ క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తానంటే, వీడు ఒక తప్పు చేశాడు, ఆ తప్పుతో వాడిని చంపేయాలి అని ఎప్పుడు అనుకుంటుందంటే, చంపేవాడిని భయపెట్టాలి అన్నప్పుడు. ఇప్పుడు జైల్లో వేస్తే ఇలా బయట ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భయపడిపోయి ఏం చేయాలంటావు? అక్కడ జైలు వేసేది భయపడడానికి శిక్ష ఓకే. నేనే ఉన్నానంటే ఇప్పుడు వాడిని చంపేస్తే ఏళ్ళలో కొంతమంది ఏమైనా మార్పు వస్తుంది అంటున్నాను. ఇప్పుడు బేసిక్ ఒక తప్పు చేస్తే జైల్లో వేస్తారు కదా, ఎట్ ప్రజెంట్ జైల్లో వేస్తారు. ఎందుకు వేస్తారు జైల్లో? ఆడు దాని నుంచి బయట రావడానికి, వాడు చేసిన తప్పు వాడు సొసైటీలో ఉంటే, వాడు బయట ఉంటే బయట ఉన్న జనాలకి ప్రమాదం, సో వాళ్ళు తీసుకొచ్చి ఒక దగ్గర బంధించేస్తారు. అది తర్వాత వదిలేస్తారు కదా మళ్ళీ. అది ఉంటది ఇప్పుడు, అది వాడు మళ్ళీ మారిపోతాడనే ఉద్దేశం. బయటకు వచ్చిన తర్వాత మూవీ చూసావా? శశాంక్ రిడెంప్షన్ సినిమా చూసావా? దాంట్లో వాడు ముసలి ఉంటుంది కదా, మోర్గన్ ఫ్రీమన్ ఉంటుంది కదా, వాడు ఎప్పుడు చిన్నప్పుడు తప్పు చేసింది చెప్పి వాడు జైల్లో పెట్టేస్తాడు. 40 ఇయర్స్ వాడు జైల్లో ఉంటాడు. ఓకే, ఇప్పుడు వాడిని ముసలుడు అయినప్పుడు బయటికి వెళ్తాడు. ఏం చేసాం మనం? అంటే మనం ఒక మనం ఆ శాసనం మనం అనుకో, చట్టం మనం అనుకో, మనం తీసుకుంటే జైల్లో ఎప్పుడు చిన్న తప్పు చేసిన చిన్నదా పెద్ద తప్పు డిఫైన్ చేయలేను. ఒక తప్పు చేసాడు అని తీసుకొచ్చి 40 ఇయర్స్ జైల్లో పెట్టి ముసలుడు పంపించావు. ఏం ఏం చేసినట్టు అక్కడ? ఇప్పుడు ఆడు ఏం చేసాడో తెలియదు. నేను చెప్పింది ఏంటంటే, గన్ పక్కకి తీ. నో, నా గన్ను నా చేతిలో ఉంది, నీకేంటి? నేనైతే అస్సలు వదను అన్న. పర్సనల్ అయినా కాకపోయినా నా వాళ్ళ కంటే ఏమైనా జరిగితే వదిలే ప్రసక్తే లేదు, ఎందుకంటే పోలీసుని కదా ఎన్కౌంటర్ చేసేస్తా. నో కేస్, నో బుల్షిట్. సరే, నీ వాళ్ళకి ఏదైనా అయ్యింది, లెట్ సపోజ్ నో రివెంజ్ కోసం వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళావు, ఆలోపు నేనే వాణ్ణి ఎన్కౌంటర్ చేసేస్తే? పర్లేదు, ఆ గన్ను తీ ముందు. ఈరోజు ఏదైనా షూట్ ఛానల్ ఉందబ్బా, న్యూస్ పేపర్. అది ఎవరికి దగ్గర? గన్ను టీ అది నాకన్నా నీకే దగ్గర ఉంది. నా చేరు వెనక్కుంది, మీది ముందుకుంది. నేను వెనక్కున్నా, నువ్వు ముందుకున్నా. కాదు కాదు, పర్వాలేదంటే పర్లేదంటే ఈ డిజర్వ్డ్ ఇట్. వాడి మీద వాడే తెచ్చుకున్నట్టు, సో అనుభవించాలి. కానీ ఒకడు ఏదైనా క్రైమ్ చేశాడంటే దానికి ఆడే రెస్పాన్సిబుల్, సో లీగల్గా ఏ శిక్ష అయినా కరెక్టే. పేపరీ తీసుకో. ఆ గాంధీ రండి ఎన్కౌంటర్లో ఈవెన్ లైఫ్ రాదు, అలా ఎలా చెప్పగలం? ఆ గన్ పక్కకి తీ. తీయను, ఏం పిక్తావు? బే చంపేస్తా. ఇస్తా, తీసుకో. అవును, చంపేయడం కరెక్ట్. ఎందుకంటే ఒకడు ఒకటి చంపాడంటే అది ఎంత ఆలోచించి ఉండాలి? అది ఎక్స్ట్రీమ్ క్రైమ్. అది పొరపాటున అది ఉంటే రేయ్.
ఎత్తుకుపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఎత్తుకు రావాలంటే మున్ని దగ్గరకు రావాలి. పాపా